తెలంగాణ ఆంధ్ర కబడ్డీ మ్యాచ్ కాదు, ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించిన సవాల్. నీ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు న్యాయం జరుగుతలేదు, న్యాయం జరగనిస్తలేరు. తెలంగాణకు న్యాయం జరగాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మరో మార్గం లేదు. మనం అందుకే పోరాడుతున్నాం. మనం అందరం కలిస్తేనే తెలంగాణ వస్తుంది. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి సినిమా రంగంపై ఆసక్తితో విదేశాల్లోకి వెళ్ళి అక్కడ సినిమా రంగాల్లో కోర్సులు పూర్తి చేసి తన మొట్టమొదటి సినిమా నీలి మేఘాలతో ప్రేమికులను మెప్పించి తెలంగాణ గోదావరి అంటూ ఉద్యమ స్ఫూర్తిని రగిలించి హాలీవుడ్లో సైతం ఇండియన్ పోస్ట్ మ్యాన్ అంటూ చరిత్ర సృష్టించిన రమేష్ రెడ్డి తుమ్మలతో TS24 News ముఖాముఖి. హలో సార్, వెల్కమ్ టు TS24 News. ముందుగా మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారా? నాది నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ తాలూకా, డొంకేశ్వర్ గ్రామం. ఓకే. సో మా అమ్మ నాన్నది వ్యవసాయ కుటుంబం. సో చిన్నప్పటి నుంచి నన్ను హైదరాబాద్లో చదివించాడు. నాకు 3 elder sisters. ఓకే. ఐఎమ్ ద ఓన్లీ సన్. సో నందిపేట మండలం కిందకి వస్తుంది, గోదావరి పక్కనే మా గ్రామం డొంకేశ్వర్. అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు. నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో చదువు. ఫార్మర్ బ్యాక్గ్రౌండ్? యా, ఫార్మ్. సో మీరు పల్లెటు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సో మీ విద్యాభ్యాసం చిన్నప్పటి నుంచి ఎక్కడెక్కడ జరిగింది, ఎలా జరిగింది? మా అమ్మ నాన్న ఎక్కువ చదువుకోలేదు. ఓకే. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి హైదరాబాద్లో చదివించారు, పబ్లిక్ స్కూల్లో. సో ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఇక్కడ మనం MBBS బీటెక్ ఎలా చేస్తామో నేను ఆస్ట్రేలియా వెళ్ళాను ఫిల్మ్ మేకింగ్ చదువుకోవడానికి. ఓకే. సో ఆస్ట్రేలియాలో బ్రిస్బెన్ సిటీలో క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో నేను ఫిలిం ప్రొడక్షన్ డైరెక్షన్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేశాను. అంటే మీరు నార్మల్గా ఇక్కడ ఎంట్రన్స్ ఏదన్నా అలా వెళ్ళారా, నార్మల్గా డైరెక్ట్ వెళ్ళి? మామూలుగా మన ఎంసెట్లాగా ఏమి ఉండదు. ఓకే. ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ ఉండి మీకు ఫిలిం మేకింగ్ ప్యాషన్ ఉంటే యూ హ్యావ్ టు పే ద ఫీజ్. ఓకే. అంతే. సో ఎంట్రన్స్ అలా ఏం లేదు. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఏ ఫిలిం మేకింగ్ కోర్స్, ఓకే, బ్యాచిలర్స్ డిగ్రీ అక్కడ చేయాలనుకుంటే ఎవరైనా చదువుకోవచ్చు. సో అప్పుడు నాకు సినిమా ఫీల్డ్ అంటే నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఇంటర్మీడియట్ తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ ఫిలిం మేకింగ్ కోర్స్ చేసి వచ్చి ఇక్కడ నా ఓన్ ప్రొడక్షన్ కంపెనీ పెట్టుకున్నాను ఇక్కడ. యా, హైదరాబాద్లోనా? అవును. అయితే చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్ ఉంటుంది. సో మీరు ఈ సినిమా రంగంలోనే ఎందుకు రావాలని? అంటే యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి సమాజం పైన ఒక అవగాహన ఉండేది. ప్రతి సబ్జెక్ట్ పైన నా థాట్స్ పబ్లిక్కి చెప్పాలి, ఎక్స్ప్రెస్ చేయాలి, అలా ఉండేదన్నమాట. సో మామూలుగా మనం రోడ్లో పోయేవాడిని ఏమన్నా ఒక సబ్జెక్ట్ మీద మనం చెప్పినాం ఇంకా ఎవరు వినరు. సో నేను చదువుకునే టైంలో సినిమా ఫీల్డ్ చాలా పవర్ఫుల్ ఫీల్డ్ అప్పుడు. సో నేను చనిపోయేలోపు నా జీవితంలో ఉన్న నా ఆలోచనలు, నా థాట్స్ 10 మందికి చెప్పాలి, అది మంచి కావచ్చు చెడు కావచ్చు. ప్రతి సబ్జెక్ట్ పైన నాకు ఒక థాట్ ఉంది, ఆలోచన ఉంది, అది 10 మందికి చెప్పాలి. సో సినిమా ద్వారా చెప్పచ్చు అనేది నా థాట్ ఉండే. సో నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సినిమా మీద ప్యాషన్ పెరిగింది. లక్కీలీ మా పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు చదువుకోవడానికి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దేమ్. జనరల్గా ఇంటర్మీడియట్ తర్వాత అందరూ ఎంసెట్ రాయమంటారు, మెడిసిన్ డాక్టర్ లేకుంటే ఇంజనీరింగ్ చేయమంటారు. బట్ మా పేరెంట్స్ చదువుకోకపోయినా ఊళ్ళో వ్యవసాయం చేస్తూ కూడా నాకు ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దేమ్. ఐఎమ్ లక్కీ, నిజం చెప్పాలంటే. నాకు కోఆపరేట్ చేసి నాకు ఫిలిం మేకింగ్కి ఆస్ట్రేలియాకు పంపించారు. సో అలా నేను ఫిలిం ఫీల్డ్కి నేను ఎంటర్ అయ్యాను. నార్మల్గా మీరు ఫిల్మ్ కోర్స్ పూర్తి చేసి రాగానే నార్మల్గా డైరెక్టర్గా అంటే ఇక్కడ ట్రైనింగ్ కాకుండా నార్మల్గా మూవీ చేసేసారా డైరెక్ట్గా? అంటే ఇప్పుడు జనరల్గా సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే మీరు ఒక డైరెక్టర్ కింద అసిస్టెంట్గా అసోసియేట్గా ఇట్లా జాయిన్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటే ఫిలిం మేకింగ్ నేర్చుకుంటారు. నేను తెలంగాణ వాడిని కదా, నాకు చిన్నప్పటి నుంచి బానిసత్వం ఇష్టం ఉండేది కాదు. సో సినిమా ఇండస్ట్రీలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అంటే చాలా చీప్గా చూసేవారు. ఇప్పుడు కొంచెం మారింది, బట్ ప్రీవియస్లీ కొంచెం ఒక నా ప్రకారం, అట్లీస్ట్ నా థాట్ కరెక్టో కాదో నాకు తెలియదు, స్లేవ్గా చూసేవాళ్ళు. నేను దానికి పూర్తి ఆపోజిట్.
సో నేను ఇక్కడ అస్టెంట్గా నేను చేయలేను కాబట్టి నేను అక్కడ వెళ్ళి కోర్స్ చేసి వచ్చాను. సో ఇక్కడ అస్టెంట్గా చేయడం ఎందుకంటే సినిమా డైరెక్షన్ నేర్చుకోవడానికి. సో డైరెక్ట్ యూనివర్సిటీలో కూడా మొత్తం నేర్పుతాడు, ఇక్కడికి అన్నీ నేర్చుకోలేము. ఒక డైరెక్టర్ కింద పనిచేస్తే అతను తీసే విధానము, కొన్ని ఫిల్మ్ గ్రామర్ మీరు నేర్చుకోవచ్చు. బట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను చదివిన యూనివర్సిటీలో ఏ టు జెడ్ చెప్తారు, మాకు ప్రాజెక్ట్ వర్క్ కూడా ఉంటుంది. అంటే కోర్స్ కంప్లీట్ తర్వాత మేము ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ తీయాలి, ఫ్యూచర్ ఫిల్మ్స్ లాగా. సో అస్టెంట్గా జాయిన్ ఎవరైనా కూడా సినిమా డైరెక్టర్ కింద లైఫ్ లాంగ్ పని చేయాలని కాదు, సినిమా డైరెక్షన్ నేర్చుకోవాలని. సో మీరు ఒకళ్ళ కింద పని చేయలేను కాబట్టి సినిమా డైరెక్షన్లో మొత్తం నేర్చుకొని వచ్చి ఇక్కడ ఓన్ కంపెనీ పెట్టుకున్నాను. సో దట్ ఈస్ ద రీజన్ నేను అక్కడ వెళ్ళి చదవడానికి. మీరు ఆస్ట్రేలియాలో కోర్స్ కంప్లీట్ చేయగానే మామూలుగా ట్రైనింగ్ లేదని షార్ట్ ఫిల్మ్స్ తీయాలంటున్నారు, అక్కడ మీరు ఏమైనా చేశారా? అక్కడ ప్రాజెక్ట్ కోర్సులు ఉంటాయి, అంటే షార్ట్ ఫిల్మ్స్ అంటే బయట షార్ట్ ఫిల్మ్స్ కాదు, అప్పుడు యూట్యూబ్ ఇవన్నీ లేవు కదా. ఓకే, పార్ట్ ఆఫ్ కోర్స్ మనం సినిమా డైరెక్షన్ నేర్చుకున్నప్పుడు మనం నేర్చుకున్నామా లేదా తెలియడానికి మన నాలెడ్జ్, అదొక ఎగ్జామినేషన్ లేక ప్రాజెక్ట్ వర్క్. ప్రతి కోర్స్లో ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది, మాకు షార్ట్ ఫిల్మ్స్ అనేది అప్పుడు ప్రాజెక్ట్ వర్క్ ఫర్ కోర్స్ పర్పస్, బయట కోసం కాదు. సో నేను నాలెడ్జ్ వచ్చింది కాబట్టి నేను ఓన్ ప్రొడక్షన్ కంపెనీ ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఓన్ ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. మీరు ఇండియాకి వచ్చిన తర్వాత మీ మొట్టమొదటి సినిమా, మీ బ్యానర్ కానీ మీ ప్రొడక్షన్స్ దేంటి, ఏ మొట్టమొదటి సినిమా ఏది? అంటే యాక్చువల్లీ నేను ఫస్ట్ బ్యానర్ పెట్టాలనుకోలేదు, నా మెయిన్ ప్రొఫెషన్ ఈజ్ డైరెక్షన్. సో నేను కూడా ఫస్ట్ స్క్రిప్ట్స్ పట్టుకొని ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు కొంచెం మారిన సినిమా ఇండస్ట్రీలో ఎట్లుంటుంది అంటే, మనం మీ ఎంత గొప్ప కథ రాసినా ఆ ప్రొడ్యూసర్ ముందు మీరు చీపి, మీ కథ వినడం తక్కువ మనతో పనులు చేయించుకోవడం ఎక్కువ ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో. అది అలవాటైపోయింది ఎప్పటి నుంచో, ఇప్పుడు ఇంకా తగ్గింది. ఒకప్పుడు నేను చాలా ఎంగుండి ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మనం ఎంత గొప్ప సినిమా కథ రాసినా అది బాగాలేదంటారు, లేకుంటే కారణాలు ఎన్నో చెప్తారు. తప్పలేదు, వాళ్ళ అనుభవం వాళ్ళకు, మన తోట మనకు. సో నాకు ముందే స్లేవరీ మెంటాలిటీ లేదు కాబట్టి నేను ఐఎమ్ నాట్ ఎ రిచ్ పర్సన్, అమ్మ నాన్న సంపాదించిన దాంతో ఒక చిన్న సినిమా తీసుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళాలి, ఇండిపెండెంట్ ఫిలిమ్స్ తీసుకుంటూ వెళ్ళాలి, అందరితో అందరు ఎలా సినిమా తీస్తారో కాకుండా నా డిఫరెంట్ థాట్స్తో కొంచెం కమర్షియల్ కావచ్చు, కొంచెం సెమీ కమర్షియల్ కూడా కావచ్చు, అలా తీసుకొని వెళ్ళాలని నేను నా ఓన్ ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేశాను. బ్యానర్ పేరు ఫస్ట్ నేను మిత్రాలయ మూవీ మేకర్స్ అని పెట్టాను. అంటే అప్పుడు యంగ్ వయసు కదా, స్నేహితులు ఉంటారు వాళ్ళు వీళ్ళు కోఆపరేట్ చేస్తామంటే మిత్రాలయ మూవీ మేకర్స్ అని పెట్టాను. అది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలనుకున్నాను, బట్ జీవితంలో స్నేహితులు ఎప్పుడు ఉంటారు ఎప్పుడు ఉంటారో తెలియదు, ఈ సినిమా కాదు కదా. సో మిత్రాలయ పేరు పెట్టిన తర్వాత నా ఫస్ట్ మూవీ పేరు వచ్చింది, కొంచెం డబ్బులు వచ్చినాయి కొంచెం పోయినాయి, కానీ అది నా సొంత బ్యానర్ కింద మార్చుకున్నాను. తర్వాత మిత్రాలయ మూవీ మేకర్స్ని దేవింగి ఫిలిమ్స్గా మార్చుకొని ఇప్పుడు దేవింగి ఫిలిమ్స్ సంస్థపై నేను సినిమాను ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేస్తాను. మీ ఫస్ట్ మూవీ, మీకు సక్సెస్ ఇచ్చిన మూవీ ఏంటి? నా ఫస్ట్ మూవీ నీలి మేఘాలు. నేనే రైటర్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ఒక మంచి ప్రేమ కథ చిత్రం, అప్పుడు 1998-99 రిలీజ్ అయింది. మహేశ్వరి అప్పుడు టాప్ యాక్ట్రెస్ ఉండే, షీ వాజ్ ద హీరోయిన్. హీరో కొత్త, అతను అప్పుడు పెళ్లి కానీ ఒక సినిమాలో నటించాడు సెకండ్ హీరోగా. మేము కొత్త హీరో కోసం వెతికేటప్పుడు అతను బాగా అనిపించి అతను హీరోగా ఛాన్స్ ఇచ్చాము. సో ఫస్ట్ మూవీ నీలి మేఘాలు. మేము ఆడియో చాలా బాగా హిట్ అయింది, సినిమా మేము అనుకున్నంత హిట్ కాలేదు బట్ ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. మేము ఆడియో కూడా అప్పుడు ఏఆర్ రెహమాన్ స్టూడియోలో రికార్డింగ్ చేయించాము హైదరాబాద్లో. అప్పుడు డిజిటల్ టెక్నాలజీ లేకుండా ఆడియో సాంగ్స్కి, అంటే సౌండ్ సిస్టమ్కి, సౌండ్ రికార్డింగ్కి ఎవరైనా వెళ్ళాలంటే చెన్నై వెళ్ళాలి. ఇక్కడ టేప్స్ పైన చేసేవాళ్ళు 1998-99 కూడా. సో నేను అప్పుడు ఏఆర్ రెహమాన్ స్టూడియో చెన్నైలో పంచతన్లో నేను ఆడియో రికార్డింగ్ చేశాను. సో మేము ఫస్ట్ మూవీ అయినా క్వాలిటీ పరంగా కానీ సబ్జెక్ట్ పరంగా ఇట్ వాస్ గుడ్. నాకు కొంచెం ఆ సినిమా నాకు ఒక బాగా పేరు వచ్చింది, కొంచెం డబ్బులు పోయినాయి, ఇట్స్ పార్ట్ ఆఫ్ బిజినెస్. అంటే నాకు సినిమా డిస్ట్రిబ్యూషన్ కూడా మేమే చేసుకున్నాము కొన్ని ఏరియాస్లో. సో అలా ద ఫస్ట్ మూవీ వాస్ నీలి మేఘాలు. అంటే సినిమా అంత పెద్ద మీరు అనుకున్నంత సక్సెస్ సాధించలేదు, కానీ ఆడియో మాత్రం బాగా ఆడింది అంటున్నారు. ఆడియో చాలా బాగుండే, సినిమా కూడా బాగుంది, బట్ సినిమా రిలీజ్కి సక్సెస్కి చాలా కారణాలు ఉంటాయి. మేము ఓన్ డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నాము, సెకండ్ వీక్ థియేటర్లో బాగానే ఆడింది, థర్డ్ వీక్ థియేటర్లో రన్ చేయాలంటే ముందే అడ్వాన్స్లు అడుగుతున్నారు థియేటర్ రేట్. చిన్న నిర్మాతకి సినిమా తీసుడే కష్టం, రిలీజ్ చేయడం ఇంకా పెద్ద కష్టం. మేము సినిమా తీసి రిలీజ్ చేసిన తర్వాత థర్డ్ వీక్ రన్నింగ్ అయ్యేటప్పుడు ఉల్టా థియేటర్కి మేము రెంట్ పెట్టాలంటే
ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ స్మాల్ ప్రొడ్యూసర్స్. సో సినిమా ఆడుతుందని తెలిసిన తర్వాత కూడా మేము థర్డ్ వీక్లో సినిమా తీసేసాం. అంటే దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి, డిస్ట్రిబ్యూటర్, థియేటర్ ఎవరు చేతిలో ఉంటుంది, మన ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియదు. థర్డ్ వీక్లో సినిమా పికప్ అవుతుందని చెప్పినా వాళ్ళు వినరు, ముందు డబ్బు ఇవ్వమంటారు. సినిమా ఒక 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు తీసి రిలీజ్కి ఇంకో 20 లక్షలు ఖర్చు పెట్టుకొని మళ్ళీ రిలీజ్ అయిన థర్డ్ వీక్ ఇంకో 20 లక్షలు ఖర్చు పెట్టమంటే ఎవరైనా పెడతారా? సో బహుశా అది ప్రాబ్లం అయింది మాకు తెలిసి. బట్ ఎనీవే నాకు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రెన్స్ ఇచ్చింది అని నాకు పేరు కూడా బాగానే వచ్చింది. ఇప్పటికి నన్న ఫస్ట్ మూవీ నుంచి చాలా ఫస్ట్ సినిమా పేరుతో నన్ను చాలామంది గుర్తుపడుతూ ఉంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, నాకేం బాధ లేదు. నా సినిమా వాజ్ గుడ్, చాలామంది అప్రిషియేట్ చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నీలి మేఘాలు వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. ఓకే, అయితే మీ సినిమాలో ప్రత్యేకత ఉందంట, హీరోలు నార్మల్గా చూపెట్టి హీరోయిన్లకి బాగా పెద్దవాళ్ళని తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉండేట, దానికి గల కారణం ఏదైనా చెప్తారా? అలానే లేదు, ఆ నీలి మేఘల్లోనే నేను జనరల్గా నేను కొత్త వాళ్ళకే వెళ్ళాలనుకుంటాను. నేను సినిమా తీసేటప్పుడు నా సినిమా కథలో నా కథ ఇంపార్టెంట్, నా కొత్త వాళ్ళనే తీసుకుని సినిమాలు తీస్తుంటాను. ఇప్పటివరకు తీసినే అంతే, నీలి మేఘల్ కూడా హీరో కొత్త అతనే, ఒకటే సినిమా చేశాడు అది కూడా సెకండ్ హీరో క్యారెక్టర్గా. హీరోయిన్ ఎందుకంటే నాకు నీలి మేఘల్ ఫస్ట్ ఎంట్రీ ఉంటుంది మూవీ. సో ఇది ఒక పెద్ద స్టార్ క్యాస్ట్ ఉంటే నాకు గుర్తింపు వస్తుంది కాబట్టి. మహేశ్వరి మంచి యాక్టర్స్, వాళ్ళు చాలా బాగా కోఆపరేట్ చేశారు. సో వాళ్ళ మహేశ్వరి ఒక టాప్ హీరోయిన్ పెట్టుకున్నాం తప్ప మిగతా ఇప్పటివరకు చేసిన 4-5 సినిమాల్లో నేను హీరో హీరోయిన్ ప్రతి ఒక్కటి కొత్త వాళ్ళని నేను తీసుకుంటాను. ఎందుకంటే నా సినిమాలో నాకు క్యారెక్టర్స్ కనపడదు, అంటే ఆర్టిస్టులు కనపడద్దు, క్యారెక్టర్స్ కనపడాలి, నా కథ కనపడాలి. సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, హిట్ అవ్వచ్చు, నేనేం చెప్పాలనుకున్నానో అది మనిషి రూపంలో చెప్పాలనుకుంటా, ఒక సెలబ్రిటీ రూపంలో చెప్పాలనుకుంటు, అందుకే నేను కొత్త వాళ్ళని తీసుకుంటూ ఉంటాను. మీ మొదటి సినిమా నీలి మేఘాల్లో హీరోయిన్గా నటించిన మహేశ్వరితో మీకు ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్నాయంట, అది వాస్తవమేనా? లేదు, అసలు మాకు ఎప్పుడు అట్లా రాలేదు. ఎక్కడన్నా ఏదో పేపర్లో రాస్తుంటారని, పాపం వాళ్ళు చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్, శ్రీదేవి చెల్లెలు వాళ్ళు, వాళ్ళు మా సినిమాలో అప్పుడు యాక్ట్ చేయడం చాలా బిజీ ఉన్నా కూడా మాకు డేట్స్ ఇచ్చి రెమ్యునరేషన్ కూడా తక్కువ తీసుకుని మాకు యాక్ట్ చేసినారు. సబ్జెక్ట్ బాగుందని సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోర్సులు జరుగుతుంటాయి, బట్ అందరికీ జరగవు, 70-80% జరుగుతాయి, నేను ఒప్పుకుంటాను. నా ఉద్దేశం వేరా, నేను సినిమా ఇండస్ట్రీకి ఎంజాయ్ చేయడానికి రాలేదు, నాకు బ్లాక్ మనీ లేదు. అమ్మ నాన్న ఊళ్ళో వ్యవసాయం సంపాదించిన కష్టపడ్డే డబ్బు నా ఆలోచించే విధానాన్ని ప్రజలకు చెప్పాలి, నేను ప్రతిదీ షేర్ చేసుకోవాలి, నేను సినిమా ఇండస్ట్రీలో ఎదగాలి, ఒక ఫిలిం మేకర్గా పేరు తెచ్చుకోవాలి అంతర్జాతీయ స్థాయి. సో మన ఆశలు కోరికలు వేరు, మనకు అవి ఆలోచించాలని కూడా టైం ఉండయి. ఎవరికి ఉంటాయి? బ్లాక్ మనీ ఉండి టైం పాస్ కోసం సినిమా ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు ఉండే. నేను ఆస్ట్రేలియాలో 3 ఇయర్స్ నేను చదువుకున్నప్పుడు మా అమ్మ నాన్న అప్పుడే 12 లాక్స్ నాకు ఖర్చు పెట్టుకున్నారు. దేనికోసం? బట్ నా ప్యాషన్ కోసం, నా ప్యాషన్ ఫిలిం మేకింగ్, కథలు చెప్పడం, డిఫరెంట్ కథలు చెప్పడం. సో సినిమా ఇండస్ట్రీలో ఉంటాయి బట్ అందరికి మాత్రం ఉండదు, ఎవరెవరికి ఉంటుందో వాళ్ళకి తెలుసు. నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కూడా నేను ఒక ఇండిపెండెంట్ ఫిలిం మేకర్ లాగానే నేను సినిమా తీస్తుంటాను. నేను అన్నిట్లో నేను కలవను, అందరితో కలవను, నా రెస్పెక్ట్ నేను కాపాడుకుంటూ నా సబ్జెక్ట్స్కి నచ్చిన వాళ్ళతో నేను సినిమాలు తీస్తుంటాను. నేను అందుకే ఎక్కువ ఫిలిం ఫంక్షన్స్లో అక్కడిక్కడ నేను కనబడుతూ ఉండను. నా థాట్స్ ప్రకారం నేను ఇండిపెండెంట్ ఫిలిం మేకర్గానే సినిమా ఇండస్ట్రీలో ఉన్నా ఇప్పుడు కూడా ఇండిపెండెంట్ ఫిలిం మేకర్ లాగానే కొనసాగుతున్నాను. అంటే మీరు ఇప్పటివరకు సినిమాలు తీశారు కదా, మీ సినిమాలో నటించిన హీరోయిన్లు ఎవరైనా మీ టూ దాంట్లోకి వచ్చారనుకో, అప్పుడు మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? సరే, ఇప్పుడు ఎవరేమి చెప్తారో మనకు తెలియదు, పాపం ఎవరికన్నా సంబంధాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు. రేపు ఫ్యూచర్లో ఎవరైనా వచ్చి నా గురించి చెప్పాలనుకున్నా చెప్పలేదు. ఎందుకు అడగండి? ఎందుకు? ఎందుకంటే నేను సినిమా మేకింగ్లో ఎంత హానెస్ట్ ట్రూత్ఫుల్గా ఉంటానంటే, నేను తీసిన సినిమాలో నటించిన వాళ్ళు ఇంకో సినిమా తీస్తున్నామంటే కూడా రెమ్యునరేషన్ లేకుండా తక్కువ నటించడానికి వస్తుంటారు. ఎందుకంటే ఎవరు కూడా పూర్తి అబద్ధాలు చెప్పరు, ఎవరైనా మోసం చేస్తే వాళ్ళపైన రియాక్ట్ అవుతారు. పోయి మనం ఆ దరిదాపులకు వెళితే కొంచెం బ్లేమ్ చేస్తారు. నేను ఆ దరిదాపులే ఉంటాను, నన్ను బ్లేమ్ చేసే అవసరం లేదు, ఎవరు అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకు మనసు హృదయం ఉంటుంది, నన్ను బ్లేమ్ చేసే వాళ్ళకి ఫైదా కాదు. పోండి 100 కోట్లు ఉన్నాయి, 100,000 కోట్లు ఉన్నాయి అట్లా బ్లేమ్ చేస్తే ఇస్తా అంటే పోండి అంత పైసలు కూడా లేవు. సో ఎట్లా చేసుకున్నా నా గురించి వాళ్ళు చెప్పే ఛాన్స్ లేదు అని ఇది నా ప్రకారం, ఇట్స్ మై ఒపీనియన్. ఇప్పుడు సినిమాలో క్యాస్టింగ్ కోచ్ హాట్ టాపిక్గా మారింది, దానిపై మీ అభిప్రాయం? మీ సినిమాలో ఎప్పుడైనా జరిగిందా? లేదని అందరికీ లేదు, అంటే సినిమా ఇండస్ట్రీలో ఉంటుండేనట, నేను కూడా వెళ్ళినప్పుడు చాలామంది చెప్తుండే, స్టార్టింగ్లో ఉంటుండే. స్టార్టింగ్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ వచ్చేవాళ్ళు కారు, అది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, డైరెక్టర్స్ కూడా తక్కువనట మేము సినిమా ఫీల్డ్లో ఎంటర్ అయిన తర్వాత. కానీ
చాలామంది ఎడ్యుకేటెడ్స్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అది తగ్గిపోయింది. కొంచెం ఉంటుండొచ్చు అది, ఇప్పుడు నార్మల్ కాలేజ్ లైఫ్లో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటారు, బయట సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చదువుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. సో ఇట్స్ అప్ టు ఎవ్రీ ఇండివిజువల్ టు డిసైడ్. సో సినిమా ఇండస్ట్రీ అని కాదు, బయట కూడా జాబ్ చేస్తుంటారు, ఊళ్ళో వ్యవసాయం చేసే వాళ్ళు కూడా వేరే వాళ్ళకి లైన్ వేసుకుంటారు, సంబంధాలు ఉంటాయి. సో అది మనం కరెక్ట్ చెప్పలేం, అది ఎవరి ఇష్టం వాళ్ళది. కాకపోతే సినిమా ఇండస్ట్రీ గ్లామర్ ఫీల్డ్ కాబట్టి న్యూస్లో వస్తుంది కాబట్టి దానికి కాస్టింగ్ కోచ్ అంటారు. ఇప్పుడు ఊళ్ళలో పల్లెటూరులో వ్యవసాయం చేస్తుంటారు, దాన్ని వర్కింగ్ కోచ్ అని అలా ఏమనాలి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇది ఓడది తెగదు. మీరు ఒకప్పుడు ఒక ఎమ్మెల్యే గురించి ఫేస్బుక్లో పోస్ట్ చేశారంట, దానికి మీరు అరెస్ట్ కూడా అయ్యారంట, అసలు ఏం జరిగింది? అంటే ఫేస్బుక్లో ఒక హానెస్ట్గా పోస్ట్ పెట్టి ఒక ఎమ్మెల్యే గురించి నిజాలు, సో అప్పుడు నన్ను అరెస్ట్ చేసాడు. అరెస్ట్ కూడా ఇల్లీగల్ బట్ జరిగింది. ఇంకా నేను కోర్టులో నేను చెప్పలేదు యాక్చువల్లీ, నేను నా థాట్స్ అని ఎక్స్ప్రెస్ చేస్తుంటా. తెలంగాణ పోరాటంలో హానెస్ట్గా పాల్గొన్న తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం న్యాయం అన్యాయం గురించి మాట్లాడతాం కదా, 60 సంవత్సరాల నుంచి తెలంగాణ కోసం పోరాడి ఎవరు చేతులు ఎట్లా పెడతాం. సో అప్పుడు కొన్ని కారణాల వల్ల తెలంగాణ వాదానికి సపోర్ట్ చేస్తూ ఒక ఎమ్మెల్యే మీద ఫేస్బుక్లో కొన్ని నిజాలు పోస్ట్ చేయడం జరిగిందే. అప్పుడు నన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేసిండు. బట్ సోషల్ మీడియా ఫ్రెండ్స్ తెలంగాణ వాదులందరూ, ఎన్ఆర్ఐస్ కానీ, తెలంగాణ సంఘాలు అందరూ సపోర్ట్ చేసిండు. నేను 2 డేస్లో బెయిల్ మీద వచ్చిన, బయటికి వచ్చిన, బట్ ఐఎమ్ ఫైటింగ్ ద కేస్. ఇంకా లీగల్గా ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. దిల్రాజు గారికి మీకు నా అనుబంధం గురించి కాస్త చెప్తారా? దిల్రాజు వయసులో పెద్దవాడు నాకు, అతను కూడా నిజామాబాద్ జిల్లా. సో మేము వయసులో పెద్దవాడన మేము ఫ్రెండ్స్ లాగే ఉండేవాళ్ళం. నేను ఆస్ట్రేలియాలో సినిమా డైరెక్షన్ చేసుకుని వచ్చిన తర్వాత రెగ్యులర్గా మా ఫ్లాట్లో కలుస్తుంటే, నేను ఫస్ట్ నా నీలిమేఘల స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు అతను డిస్ట్రిబ్యూటర్ ఉండు, అతను ఏదో ఒకరోజు సినిమా ప్రొడ్యూస్ చేస్తా అని కలలు కన్నాడు. సినిమా స్క్రిప్ట్ ఏంటి, డిపార్ట్మెంట్స్ అంటే ఏంటి, ఇవన్నీ నేను ఫస్ట్ నీలిమేఘల స్క్రిప్ట్ అప్పుడు ఎవ్రీడే ఫ్లాట్కి వచ్చాడు కాబట్టి అలా తెలుసుకున్నాడు. బట్ అతను ప్యాషన్ ఉండే, ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ నౌ, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్. మీ ఫస్ట్ మూవీ నీలిమేఘాల తర్వాత మీకు బాగా సక్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత నెక్స్ట్ మూవీస్ ఏం చేయలేదా? తర్వాత మళ్ళీ సెకండ్ సినిమా ఏది తీయలేదా? తీసాను, నేను చాలా యంగ్ ఏజ్లో ఫస్ట్ మూవీ ప్రొడ్యూసర్ డైరెక్టర్గా తీశాను. కాబట్టి సెకండ్ సినిమా 2004-2005లో నాతలే తెలంగాణ అని సినిమా తీశాను. ఫ్యూచర్ ఫిల్మే బట్ కమర్షియల్గా ఉండదు, ఇంగ్లీష్ మూవీలాగా గంటన్నర సినిమా ఉంటుంది. మన కేసీఆర్ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టి అంటే అంతకుముందు ఇందిరారెడ్డి జై తెలంగాణ పార్టీ పెట్టిండు. అప్పుడు నాకు హానెస్ట్గా తెలంగాణ గురించి ఎక్కువ ఏం తెలియదు. తర్వాత కేసీఆర్ వీళ్ళంతా ఇవన్నీ రాజకీయ నాయకులు తెలంగాణ తెలంగాణ అంటుంటే నేను తెలంగాణ హిస్టరీ చదివి, అంటే తెలంగాణ పబ్లిక్ తెలంగాణ స్టేట్ ఎందుకు కావాలి నాకు ఎవరు చెప్పలే హానెస్ట్గా. బుక్స్ చదివినప్పుడు మనకు ఎందుకు రాష్ట్రం కావాలో నాకు తెలిసింది. సో నాకు తెలిసింది 10 మందికి చెప్పాలనుకున్నాను. అప్పుడు నా తల్లి తెలంగాణ సినిమా నేను తీసిన, అది ఫ్యూచర్ ఫిల్మే కొంచెం బట్ డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ లాగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం కోసం తెలుగులో నా తల్లి తెలంగాణ ఫస్ట్ మూవీ 2004-05లో తీశాను. నేను థియేటర్లో రిలీజ్ చేయాలంటే డిస్ట్రిబ్యూటర్లో దొరకలేదు. కొన్ని థియేటర్స్లో నేను రిలీజ్ చేయాలనుకుంటే సెన్సర్ కూడా నాకు కాలేదు, సెన్సర్ ప్రాబ్లం అయింది. అప్పుడు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఉపాధ్యక్షుడు పిట్టల శ్రీశైలం గారు ఉంటారు, ఆయన moosetv.com ఉంది. అప్పుడు V6 ఛానల్, TVNews ఇవన్నీ ఏం లేవు. సో moosetv.com నేను ఫ్రీగా రిలీజ్ చేసిన, అంటే తెలంగాణ ప్రజలకు తెలంగాణ స్టేట్ ఎందుకు కావాలి క్వశ్చన్ అయితే, నేను తీసిన నా తల్లి తెలంగాణ సినిమా ఆన్సర్. 1969-72 తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళ ఫోటోలు కూడా వెతికి, అందులో ఫోటోలు కూడా చూపించి, తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలో అట్లా చెప్పిన. నేను నా జీవితంలో సినిమాలు తీస్తా అనుకున్నాను, డైరెక్షన్ చేస్తా, ప్రొడక్షన్ చేస్తా అనుకున్నాను, కథ కూడా రాస్తా అనుకున్నాను, కానీ పాటలు రాలేదు. తెలంగాణ చరిత్ర చదివినప్పుడు అంటే వీళ్ళంతా చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు చూసినప్పుడు నాకు బాధ అనిపించింది. నా జీవితంలో ఫస్ట్ టైంలో తెలంగాణ చరిత్ర చదువుతూ నా తల్లి తెలంగాణ సినిమాకు తెలంగాణ అమరవీరుల గురించి ఒక పాట నేను రాస్తూ అర్ధరాత్రి 2:00 కూర్చొని మార్నింగ్ 4:30 లోపల పాట కంప్లీట్ చేసిన. అంటే యాడికి పోతీరిరా తెలంగాణ బిడ్డలారా, ఏమైపోతీరిరా తెలంగాణ బిడ్డలారా, 1969-72 చనిపోయిన వాళ్ళ గురించి నేను హానెస్ట్గా కళ్ళెక్కలి నీళ్ళు తీసుకుంటూ నేను పాట రాశాను. ఆ పాట బ్యాక్గ్రౌండ్లో వస్తుంటే ఫోర్గ్రౌండ్లో 69-72 చనిపోయిన వాళ్ళ ఫోటోలు మొత్తం చూపిస్తాం. ఫస్ట్ అమరవీరుడు శంకర్, సదాశివపేట్ సంగారెడ్డి దగ్గర పోలీస్ కాల్పులు చనిపోయి. సో ఆ సినిమా థియేటర్లో రిలీజ్ కాలేదు, moosetv.com రిలీజ్ చేసినాము. చాలామంది ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ చూసి నాకు పేరు వచ్చింది. కేసీఆర్ గారు 2009లో నిరాహార దీక్ష చేసినప్పుడు
ఆ నీనాడ దీక్షకు వ్యతిరేకంగా ఉస్మానియా క్యాంపస్లో కాకతీయ క్యాంపస్లో తెలంగాణ విద్యార్థులు తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నప్పుడు పిట్టెల శ్రీశైలం గారు ఉస్మానియా క్యాంపస్లో కాకతీయ క్యాంపస్లో కూడా మేము స్క్రీన్ వేసి 16mm సినిమా చూపించడం. సో తెలంగాణ కోసం ఫస్ట్ సినిమా తీసినందుకు నాకు గర్వంగా ఉంది. డబ్బులు పోయినాయి, కొంచెం పేరు వచ్చింది, బట్ ఐమ్ హ్యాపీ తెలంగాణ కోసం ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ నేను తీశాను సపరేట్ స్టేట్ కోసం. సో నా తల్లి తెలంగాణ సినిమా నా సెకండ్ ఫీచర్ ఫిల్మ్. ఉద్యమంకి సంబంధించిన సినిమాలో కూడా మీరు ఒక ప్రేమ కథ పెట్టి మూవీ తీశారంట, దాని గురించి ఏమైనా చెప్తారా? నా తల్లి తెలంగాణ సినిమా తీసిన తర్వాత అది కొంచెం కమర్షియల్గా లేకుండే, కొంచెం ఆనెస్ట్గా తీసు, బట్ థియేటర్లో కొంచెం కమర్షియల్గా తీస్తే బాగుంటుందని తెలంగాణ అమరవీరుడి ప్రేమ కథగా ఒక తెలంగాణ గోదావరి అనే సినిమా మళ్ళీ తీశాను. అది 2011-12లో ఆడియో ఫంక్షన్ కూడా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ టీఆర్ఎస్ భవన్లోనే నేను చేసిన. అంటే యాక్చువల్గా ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో చేయాలనుకున్నాము, నాకు అప్పుడు తుపాకీ పెట్టి బెదిరించారు. అప్పుడు తెలంగాణ ఉద్యమం అందరం టీఆర్ఎస్కి సపోర్ట్ చేసేవాళ్ళం కాబట్టి కేసీఆర్ పర్మిషన్ తీసుకుని టీఆర్ఎస్ భవన్లో నేను ఆడియో రిలీజ్ చేసిన, టీవీ న్యూస్లో లైవ్ టెలికాస్ట్ అయింది. కానీ మళ్ళీ అది సెన్సార్ అందులో కొంచెం కమర్షియల్గా తీసిన, ప్రేమ కథ ఉండే తెలంగాణ ఉద్యమం కూడా ఉండే, కానీ డైరెక్ట్ బాగా బోల్డ్గా తీసిన, అది సెన్సార్ ప్రాబ్లం అయింది. మళ్ళీ మేము అక్కడిక్కడ స్క్రీన్లు పెట్టుకొని తెలంగాణ కోసం మళ్ళీ ఫ్రీగా చూపించడం జరిగింది. టెలివిజన్ రైట్స్ అమ్ముకున్నా, టెలివిజన్ రైట్స్ ఏం చేసిన అంటే ఫస్ట్ తెలంగాణ గోదావరి సినిమా పేరు పెట్టలేదు. నాకు నీలిమేఘలకు కొంచెం పేరు బాగా వచ్చింది కాబట్టి టెలివిజన్ రైట్స్ కొంటారు. సో ఫస్ట్ పేరు వేరే పెట్టి టెలివిజన్ రైట్స్ అమ్మిన తర్వాత నేను తెలంగాణ గోదావరిగా పేరు మార్చిన. బట్ మార్చిన తర్వాత కూడా మిగతా డబ్బులు రాలేదు, టెలివిజన్ కూడా టెలికాస్ట్ కాలేదు, సినిమా రిలీజ్ కాలేదు. బట్ అక్కడక్కడ మేము స్క్రీన్స్ పెట్టి మేము ఓన్గా మేము చూపించినాము. బట్ సంతోషం ఏంటంటే 2014లో తెలంగాణ వచ్చింది. సో చాలామంది ప్రాణాలు త్యాగం చేసినారు, మనం కొంచెం డబ్బే కదా సార్ అంటే సినిమా తీసి డబ్బు పోగొట్టుకున్నాము. బట్ ఓకే, వేర్ హ్యాపీ. రెండు తెలంగాణ సినిమాలు 2012లోపు తెలంగాణ కోసం రెండు సినిమాలు తీసిన, అంటే చరిత్ర రాసి వాళ్ళంటే చరిత్ర నా గురించి ఒక సెంటెన్స్ అని రాస్తారు కదా, కనీసం తెలంగాణ సినిమా ఇండస్ట్రీ గురించి దాన్ని మన పైసలతో కొనుక్కోగలమా? అంటే జేబులో తెలంగాణ థర్డ్ సినిమా, నా తల్లి తెలంగాణ, తెలంగాణ గోదావరి తర్వాత జేబులో తెలంగాణ వచ్చింది. సో జేబులో తెలంగాణ ఆంధ్ర ఆర్టిస్టులు ఉన్నారు, బోల్డ్గా లేకుండే సినిమా గొప్పగా ఉంది, బాగుండే, అందరం చూసినాం సినిమా బాగుండే. సో తెలంగాణ గోదావరి బోల్డ్ అంటే మొత్తం వాళ్ళకి వ్యతిరేకంగా ఉండే. సో నాకు నేను హెల్ప్లెస్. సో తెలంగాణ గోదావరి నా మూడవ సినిమా. తెలుగులోనే కాదు ఇంగ్లీష్లో అంటే హాలీవుడ్లో కూడా మీరు మూవీస్ చేశారని విన్నాం, అది మీకు ఎలా సాధ్యపడింది? అసలు హాలీవుడ్లో మూవీ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే తెలంగాణ గోదావరి సినిమా తర్వాత నాకు ఏమనిపించిందంటే నేనేమో డైరెక్ట్ నా థాట్స్ ప్రదర్శిస్తుంటా, కమర్షియల్ సినిమా అయినా కూడా సినిమా అంటే ఇలా తీయాలని నేను తీయను అన్న మెంటాలిటీ అలాంటిది. నేను ముందే చెప్పిన సినిమా ఇండస్ట్రీ ఎందుకు చూస్ చేసుకున్నా, నా థాట్స్ ప్రజెంట్ చేయాలి. సో నేను తెలంగాణ వాడిగా తెలంగాణ చరిత్రలో ఎన్నో జరిగింది, నేను నిజాలు చెప్పాలనుకున్నా. సో తెలంగాణ గోదావరి తీసిన సినిమా తీసిన తర్వాత సెన్సార్ కాలేదు, రిలీజ్ కాలేదు, అందులో డబ్బులు పోయినాయి. అప్పుడు కొంచెం బుద్ధి జ్ఞానం వచ్చింది. తర్వాత తెలంగాణ సినిమానే తెలంగాణ కథనే ఎన్నుకున్నా, కానీ ఈసారి కొంచెం హుషార్తనం చేసిన. ద ఇండియన్ పోస్ట్ నేను ఇంగ్లీష్లో సినిమా తీసిన, తెలుగులో ఇంగ్లీష్లో రెండు భాషల్లో ఒకటేసారి షూట్ చేసిన, డబ్ చేయలేదు. ద ఇండియన్ పోస్ట్మెన్ కూడా 1969-72లో ఎంతమంది చనిపోయినరు, ఎవరెక్కడ చనిపోయినరు, మొదట అమరవీరుడు శంకర్, తర్వాత చార్మినార్ దగ్గర పోలీస్ ఫైరింగ్ జరిగింది. సో అయినా తెలుగులో తీస్తే సినిమా ప్రాబ్లం అవుతుంది. కానీ వెస్టర్న్ ఆడియన్స్ ఎలా అంటే వాళ్ళు ఒక నీతి నిజాయితీగా బోల్డ్గా సినిమా తీస్తే కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో అప్పుడు మళ్ళీ తెలంగాణ పైనే ఏమనుకో పిస ఉండే తెలంగాణ మీద మళ్ళా తెలంగాణ పైనే ద ఇండియన్ పోస్ట్మెన్ అని తెలుగు ఇంగ్లీష్ రెండు భాషల్లో తీసిన. ఇంగ్లీష్ వర్జన్ 15 అంతర్జాతీయ ఫిలిం ఉత్సవంలో సెలెక్ట్ అయింది. కాన్స్ ఫిలిం ఫెస్టివల్ ఫిలిం మార్కెట్లో కూడా ఫ్రాన్స్లో స్క్రీనింగ్ అయింది. న్యూఢిల్లీ ఫిలిం ఫెస్టివల్లో కూడా స్క్రీన్ అయింది 2015లోనే. తర్వాత 15 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో సెలెక్ట్ అయిన తర్వాత నా సినిమా కొన్ని యూరోపియన్ కంట్రీస్లో కొంచెం డిస్ట్రిబ్యూటర్స్ కొనుక్కున్నారు ఇంగ్లీష్ వర్జన్. సో దేవుడి దయవల్ల ఇంగ్లీష్ వర్జన్, రెండు తెలంగాణ సినిమాలకు డబ్బులు పోయినా మూడో తెలంగాణ సినిమాకు నాకు ఇంగ్లీష్ వర్జన్కి పైసలు వచ్చినాయి. మళ్ళీ దురదృష్టం ఏంటంటే సొంత తెలుగు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుపై సినిమా, తెలంగాణపై ఇంగ్లీష్లో సినిమా తీస్తే బయట పైసలు వస్తాయి, తెలంగాణపై తెలంగాణ రాష్ట్రంలో సినిమా తీస్తే తెలుగు వర్జన్ ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. కారణాలు ఏంటో మనం అందరం తెలుసుకోవచ్చు, సపరేట్గా నేను చెప్పే అవసరం లేదు.
మీరు చేసిన తెలంగాణ సినిమాలు విడుదల కాలేదు కదా, దానికోసం తెలంగాణ ప్రభుత్వాన్ని మీరేమైనా డిమాండ్ చేశారా? డిమాండ్ ఏం చేయలేదు, వాళ్ళకే ఉండాలి. మన తెలంగాణ రాష్ట్రం సాధించింది ప్రతి రంగంలో తెలంగాణ వాళ్ళు అభివృద్ధి చెందాలని. 2004లో నా తల్లి తెలంగాణ సినిమా తీసిన, కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసినప్పుడు ఉస్మానియా క్యాంపస్లో సినిమా చూసారు. అప్పట్లో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అడగండి. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంకి అల్లం నారాయణ అధ్యక్షుడు ఉండే, ఉపాధ్యక్షుడు పిట్టల శ్రీశైలం ఉండే. ఆ పిట్టల శ్రీశైలం గారిని అడగండి, మేము ఎన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడ సినిమాలు చూపించినాము తెలంగాణ కోసం. తర్వాత తెలంగాణ గోదావరి సినిమా తీసినాం, అది ఆడియో ఫంక్షన్ టీఆర్ఎస్ భవన చేసినాం. ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకంగా నేను ప్రెస్ మీట్లు పెట్టినా, 3-4 ప్రెస్ మీట్లు పెట్టినా, వాళ్ళకు వ్యతిరేకంగా అయిపోయినాం. తర్వాత ఇప్పుడు కూడా జీవితంలో ఫస్ట్ టైం తెలంగాణ చరిత్రలో ఒక తెలంగాణ చరిత్రపై ఇంగ్లీష్ సినిమాలు ఎవరైనా తీసిన ఇప్పటివరకు ఎవరన్నా 2 తెలంగాణ సినిమాలు తీసి పైసలు పోగొట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇంగ్లీష్లో తెలంగాణ సినిమా తీసినట్టే మరి నాకు తెలంగాణ మీద ప్రేమ ఉన్నట్లా, నాకు బ్లాక్ మనీ ఉన్నట్లా. నాకైతే బ్లాక్ మనీ లేదు, నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను, మా అమ్మ ఇప్పటికీ తోటలో పనిచేస్తుంది. తెలంగాణ మీద ప్రేమ ఉన్నట్లే కదా, అంటే తెలంగాణ కోసం 3 సినిమాలు తీసినా కూడా తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత మాకు మాత్రం 1 రూపీ బెనిఫిట్ కాలేదు, 1 రూపీ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ తెలంగాణ మీద ద ఇండియన్ పోస్ట్లో తెలుగు వర్జన్ అన్న రిలీజ్ అవుతుంది అనుకున్నాము, తెలంగాణ సినిమా అవార్డ్స్ అన్న ఇస్తారనుకున్నాము. ఇప్పటికీ 5 సంవత్సరాలు అయిపోయింది, అవార్డు లేదు, ఏం లేదు. నేను ఒకటి ఏంటంటే ద ఇండియన్ పోస్ట్ తెలుగు వర్జన్కి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇవ్వమని నేను అడిగిన, సినిమాటోగ్రఫీ మినిస్టర్ అప్పుడు తారాసాని శ్రీనివాస యాదవ్ని అడిగిన, కలిసిన. ప్రెస్ అండ్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది సినిమా ఇండస్ట్రీ, దాని కిందకి వస్తుంది. దానికి కమిషనర్ నవీన్ మిట్టల్ ఉండే, అతన్ని వెళ్ళి 3-4 టైమ్స్ అడిగిన. చాలామంది తెలంగాణ వాదులు తెలంగాణ పోరాటంలో యాక్టివ్గా ఉన్న వాళ్ళని కలిసి అడిగిన, కానీ మాకు పర్సనల్గా ఏం బెనిఫిట్ చేయలేదు. ప్లస్ సినిమా అవార్డు కూడా ఇవ్వలేదు కనీసం. పైగా తెలుగు మహాసభల పేరుతో మళ్ళీ ఆంధ్ర ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకే మాకు సన్మానం చేసింది. కానీ 3 సినిమాలు తీసిన నేను, సయ్యదర్శి ఒక తెలంగాణ మీద సినిమా తీసాను, ఇట్లా వేరే వాళ్ళు మన చిన్న చిన్న తీసినా ఉంటే కూడా ఎవరికి కూడా మాకు 1 రూపీ బెనిఫిట్ కాలే. కనీసం మమ్మల్ని ప్రోత్సహించలే. ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని ఒకటి పెట్టిండ్రు, అతను రామ్మోహన్ రావణ ఉన్నారు, అతను ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, డిస్ట్రిబ్యూషన్ అతనికి అనుభవం ఉంది. కానీ తెలంగాణ పోరాటంలో జయ తెలంగాణ కూడా అనలేదు. తెలంగాణ పోరాటంలో మేము తెలంగాణ కోసం మేము పాటుపడ్డాం. తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎట్లా డెవలప్ కాలో మేము మొత్తం జమ చేసుకొని అంటే మొత్తం ప్రాజెక్ట్ రిపోర్ట్లాగా మేము కేసీఆర్కి ఇచ్చినాం, చాలామందికి ఇచ్చాం. కానీ మాకు ఎవరికి అసలు తెలంగాణ సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోలే. అది నా ప్రకారం తెలంగాణ వచ్చింది, కానీ ఆ రాజకీయ నాయకులకి వచ్చినట్లుంది. మా ఇండస్ట్రీకి అయితే సినిమా ఇండస్ట్రీకి మాత్రం 1% మేలు జరగలే, పైగా మైనస్ జరిగింది. అంటే మేము తెలంగాణ సాధించిన తర్వాత అన్ని రంగాల్లో తెలంగాణ వాళ్ళు మీదకి పోవాలా, మన సినిమా ఇండస్ట్రీలో మేము పోవాలి కదా. అదే క్వశ్చన్ నేను ఫేస్బుక్లో పోస్ట్ పెడితే అప్పుడు ఇల్లీగల్గా నన్ను అరెస్ట్ చేశాను. మేలు జరగలేదు, పైన ఇంకా మాకు మైనస్ పాయింట్, ఇంకా కీడు జరిగినట్లా అయినా మేము కామ్గా ఉంటున్నాం. బికాస్ వీళ్ళకి కూడా కొంచెం టైం పడుతుంది తెలంగాణ గవర్నమెంట్కి. ఇప్పుడు 2nd టైం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇప్పుడైనా తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏమైనా ట్యాక్స్ ఇన్సెంటివ్స్, ఇంకా వేరే డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలా. తెలంగాణ పోరాటంలో తెలంగాణ సినిమా తీసిన వాళ్ళకు సినిమా అవార్డులా, లేకపోతే ఏదో ఒకటి. మన మీద అదే, మేము పిచ్చులం కాదు కదా, రాజకీయ నాయకులు తెలంగాణ కోసం పోరాడింది కాబట్టి మీరు తెలంగాణలో ఎమ్మెల్యేలు గెలిచారు. మరి తెలంగాణ సినిమా ఇండస్ట్రీలో మేము పోరాటం చేసినాం కదా, మరి ఫిల్మ్ ఇండస్ట్రీలో మేము కూడా ఏదో ఒక రకంగా గెలవాలి కదా. మళ్ళీ ఆంధ్ర వాళ్ళే గెలుస్తుంటే మరి తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఉండదా? అంటే తెలంగాణ రాష్ట్రం దేనికోసం తెచ్చుకున్నాం? పీకనిక, అంటే రాజకీయ నాయకులకి ఉద్యోగాలు రావాలా, మాకు రావద్దా? ఇవన్నీ బాధలు ఉన్నాయి. ఎక్కడైనా చెప్తే తప్పుగా అనుకుంటాం, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా అంతే తప్ప ఎవరిని హర్ట్ చేయాలని కాదు. కానీ మాకు మేము ఎంత హర్ట్ అయి ఉంటాం, మా అమ్మ నాన్న తిట్టారు, ఇంకా మన పిచ్చ తెలంగాణ సినిమా తీస్తున్నాం, అప్పుడే ఆల్రెడీ పైసలు పోయినాయి, మరి తీయలేదా? ఇంత ముందు పట్టుతో 3 తెలంగాణ మీద సినిమాలు తీస్తే కనీసం మాకు పేరు లేదు, ఊరు లేదు, ఎవరు దేగేటోడు కూడా లేడు. అరే ఎందుకు దేగలేరు రాబాయ్ అంటే బయట ఎక్క దక్క మాట్లాడితే మళ్ళీ అరెస్ట్. అంటే ఇవన్నీ బాధతో చెప్పుకుంటున్నాయి. 2001 నుంచి తెలంగాణ పోరాటంలో ఉన్నాం, తెలంగాణ కోసం 3 సినిమాలు తీసినాం, ఆనెస్ట్గా తీసినాం, పోగొట్టుకున్నా తీసుకున్నాం. బతుకమ్మ సినిమా, సారీ, ద ఇండియన్ పోస్ట్లో బతుకమ్మ సాంగ్ ఉంటుంది ఇంగ్లీష్లో. బతుకమ్మ మీద ఎవరైనా ఇంగ్లీష్ పాట ఇప్పటిదాకా రాసిందా? నేను ఫస్ట్ టైం రాసింది కూడా నేనే. బతుకమ్మ మీద తెలంగాణ సినిమా అంటే బతుకమ్మ పాట తెలుగు సినిమాలో ఉండేటివే కావు, ఈ మధ్య వస్తున్నాయి. అటువంటిది ఇంగ్లీష్ సినిమాలో బతుకమ్మ సాంగ్ పెట్టినా ఏమైంది? అంటే మరి నా క్రేజ్ మాకు రికగ్నైజ్ చేస్తున్నారా? మాకు మనసులో మాకు కూడా గుర్తింపు రావాలనుకుంటుంది కదా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేసినాం?
చాలా పైసలు పోయినా సరే కొంచెం పేరు రావాలి. పైసలు పోయి పేరు రాలి అంటే మేము హౌలాగలమా బక్రాగలమా? మాకు 10 మందిలో మా తెలంగాణ మీద సినిమా తీసిండు ఈ తుమ్మల రమేష్ గాడు అంటే మాకు సంతోషం అనిపిస్తుంది. పైసలు పోయినా పైసలు పాయ్ పేరు రాకపోయా దేనికోసం తీసిన భయ్? అందుకే తెలంగాణ గవర్నమెంట్ ఆలోచించాలి. ఇప్పుడు ఇంకో మాట చెప్తానండి, మేము ఎవరైనా కలిసినా ఎవరేం చేయాలి, మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిసిన, తలసాని శ్రీనివాస యాదవ్ని కలిసిన, ఇంకెంతమంది పెడతాం? ఏ రోజు బిచ్చమడుతూ తిరగలేం కదా, వాళ్ళకు కూడా బాధ్యత ఉండాలి. మేము కలిసినాం ఏ రోజు కలుసుకుంటా పోతే ఇట్లా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, నేను ఎంత అవలాగానంటే ఇప్పుడు ఇండియన్ పోస్ట్ మన సినిమా తీసిన తెలంగాణ మీద 3వ సినిమా ఇంగ్లీష్లో కూడా తీసిన, ఆ ఇంగ్లీష్లో సినిమా తీయకుండా పడితే నా బతుకు బస్ స్టాండ్ అవుతుంది. ఆ ఇంగ్లీష్ సినిమా తీయడం వల్ల కొన్ని యూరప్ కంట్రీస్లో రిలీజ్ అయితే నాకు కొన్ని పైసలు వచ్చాయి. మళ్ళీ నెక్స్ట్ సినిమా ఏం తీసినా అడగండి. నా నెక్స్ట్ సినిమా ఏంటో తెలుసా? గాంధీస్ ఆఫ్ ఇండియన్ జంగిల్స్. ఈ సినిమా దేని గురించో తెలుసా? పోలవరం ప్రాజెక్ట్ కడుతుంది ఆంధ్ర గవర్నమెంట్, 7 మండలాలు ఆంధ్రలో కలిపారు. నేను ఆనెస్ట్గా చెప్తున్నా, నేను అంటే ఈ వాటర్ ఇంజనీర్ కాదు, ఇరిగేషన్ ఇంజనీర్ కాదు, పోలవరం ప్రాజెక్ట్ ఇల్లీగల్ ప్రాజెక్ట్. 400,000 మంది ఆదివాసుల్ని ముంచుతున్న ప్రాజెక్ట్. మన రాజ్యాంగంలోనో లేకుంటే ఆదివాసుల కోసం ఒక సపరేట్ చట్టం ఉంది. అదేంటంటే 50,000 మంది కంటే ఎక్కువ ఆదివాసులు నిర్వాసితులు అయితే, అంటే 50,000 కంటే ఎక్కువ ట్రైబల్స్ డిస్ప్లేస్ అయితే ఆ ప్రాజెక్ట్ కట్టకూడదు. ఇక్కడ పోలవరంకి అరౌండ్ 4 లాక్స్ ట్రైబల్స్ ఆర్ బీయింగ్ డిస్ప్లేస్డ్, బట్ ఆ ప్రాజెక్ట్ కడుతున్నాం, ఇల్లీగల్ ప్రాజెక్ట్. మేము తెలంగాణ పోరాటంలో ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఆంధ్ర సరిహద్దులకు వెళ్ళి మేము ఎంక్వైరీ చేసినాం. ద ఇండియన్ పోస్ట్ మన తర్వాత కూడా ఈరోజు ఆదివాసులకు న్యాయం జరగాల, నా సినిమా వల్ల ప్రాజెక్ట్ ఆపలేదు కానీ ప్రాజెక్ట్ ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని కనీసం పబ్లిక్ తెలియదు కాబట్టి ఇప్పుడు ఇది తెలుగులో తీస్తే తీయలేదు. ద ఇండియన్ పోస్ట్ మన తెలంగాణ సినిమా తెలుగులో తీస్తే ఏం సినిమానే రిలీజ్ కాలేదు, పైసలు రాలేనప్పుడు. గాంధీస్ ఆఫ్ ఇండియన్ జంగిల్స్, ఇది పోలవరం డ్యామ్ ఇల్లీగల్గా కడుతున్నారు, ఎంతమంది ఆదివాసులు డిస్ప్లేస్ అవుతున్నారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతర్జాతీయ స్థాయిలో నేను ఇప్పుడు 99% సినిమా కంప్లీట్ అయింది, ఇంకో 1-2 మంత్స్లో ఫస్ట్ కాపీ వస్తుంది. నేను ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్తున్నా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం. అంటే ఒక నీతి నిజాయితీ ఒక సమాజంపై సినిమా తీస్తే ఇంగ్లీష్లో తీస్తే వెస్ట్రన్ ఆడియన్స్కి నచ్చుతుంది, ఫిల్మ్ ఫెస్టివల్స్లో మెచ్చుకుంటున్నారు. కొన్ని టెలివిజన్ రైట్స్ కొన్ని కంట్రీస్ థియేటర్కల్ రైట్స్ తీసుకుంటున్నారు, మరి ఇక్కడ లేదు. సో నేనేం చేయాలి? పూర్తి కమర్షియల్ సినిమాలు అంటే కూడా 10 కోట్లు 20 కోట్లు పెట్టి సినిమా తీస్తారు, వాళ్ళకు కూడా 90% సక్సెస్ రేట్ లేదు, ఓన్లీ 10%. నేను ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఆధారపడినాను కాబట్టి ఇప్పుడు ద గాంధీస్ ఆఫ్ ఇండియన్ ఇంగ్లీష్ పోలవరం పైనే ఇంగ్లీష్లో తీస్తున్నా. ఈ సినిమాకి నాకు ప్రాఫిట్స్ వస్తాయని నాకు తెలుసు, తెలుగులో తీయాలి. ఎందుకంటే ఆల్రెడీ తీసిన దానికే దిక్కు లేదు, ఇంకా తీస్తే మళ్ళా డబ్బింగ్ ఖర్చు, ఎడిటింగ్ ఖర్చు, పైసలు వేస్ట్ కదా. సో ఇప్పటికీ పోలవరం ప్రాజెక్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు మర్చిపోయారు, నేను మర్చిపోలేదు. ఎందుకు? నాకు మానవత్వం ఉన్న మనిషిని, తెలంగాణ తత్వం ఉంది బట్ నాకు స్వార్థం ఉంది, ఒక మంచి సినిమా తీయాలి, సమాజం పైన మంచి సినిమా తీయాలి, పేరు తీసుకోవాలి. ఆ స్వార్థం ఉంది, లేదనట్లేదు. కమర్షియల్ సినిమాలు అందరూ తీస్తారు, రేపు హిట్ అయితే 10 సంవత్సరాల తర్వాత కనుమరుగైతుంది. నా ఉద్దేశం అట్లా కాదు, నా సినిమాకి అర్థం ఉండాలి, 10 మందికి ఆలోచింప చేయాలి. 10 మంది నా సినిమా చూసినప్పుడు 10 సంవత్సరాల తర్వాత నేను చచ్చిపోయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇవి నా థాట్స్. సో అందుకే పోలవరంపై నా కొత్త సినిమా ఇప్పుడు 99% రెడీ అయింది. నెక్స్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ లోపు నేను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇది కూడా సెలెక్ట్ అయితే నాకు నమ్మకం ఉంది, రిలీజ్ కూడా అవుతుంది, పైసలు కూడా వస్తాయి. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చిన్న సినిమాలకు ఏమన్నా పాలసీ ప్రకటించేంతవరకు, తెలంగాణ గవర్నమెంట్ మాలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేసేంతవరకు నేను ఇంగ్లీష్ సినిమాలు తీస్తూ ఉంటాను. ఇప్పుడు తెలుగులో సినిమా ఎప్పుడు తీస్తుంటే ఇక కోర్టు పర పోతే పై గంగల పైన అనుకున్నప్పుడు తెలుగు సినిమా తీస్తాం, లేకుంటే అప్పటివరకు ఇంగ్లీష్ సినిమాలు తీస్తూ ఉంటాం. మీరు భవిష్యత్తులో తీసే సినిమాల్లో తెలంగాణ నటీనటులకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా? అంటే సినిమాలు ఎవరు తీసినా కూడా మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇష్టం ఉంటుంది ఎవరికి అవకాశం ఇవ్వాలని. టాలెంటెడ్ పీపుల్ అక్కడ ఆంధ్రాలో ఉంటారు, తెలంగాణ వాళ్ళు ఉంటారు, కానీ ఇండస్ట్రీలో ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ నా మాటకు నేను ఏంటంటే నేను ఎవరికి వ్యతిరేకం కాను, బట్ తెలంగాణ ఆర్టిస్టులకు చాలా అవకాశాలు ఇవ్వరు కాబట్టి నా ప్రతి సినిమాలో 100% తెలంగాణ వాళ్ళకే ఇస్తున్నాను. అంటే ఆంధ్ర మీద వ్యతిరేకత కాదు, పాపం మన వాళ్ళు చాలామంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి ఎవరు ఇవ్వట్లేదు. సో ఒక తెలంగాణవాదిగా, ఒక తెలంగాణ ఫిల్మ్ మేకర్గా నేను ఇప్పుడు తీసిన తెలంగాణ సినిమాలో కానీ ఇప్పుడు గాంధీస్ ఆఫ్ ఇండియన్ జర్నలిస్ట్లో కూడా తెలంగాణ వాళ్ళకి అవకాశం ఇచ్చిన, ద ఇండియన్ పోస్ట్మెన్లో కూడా
తెలంగాణ వాళ్ళకి అవకాశం ఇచ్చిన, మ్యూజిక్ డైరెక్టర్స్కి, రైటర్స్కి, సింగర్స్కి, అందరికీ తెలంగాణ వాళ్ళకి, అంటే టాలెంట్ ఉన్న వాళ్ళకి, తెలంగాణ వాళ్ళంటే ఏదో టైంపాస్ కోసం కాదు, తెలంగాణలో చాలామంది టాలెంట్ ఉంది, వాళ్ళకి అవకాశాలు లేవు. నేను ఒక తెలంగాణ వాణ్ణి, ఇప్పుడు నేను ఒక తెలంగాణ ఫిల్మ్ మేకర్గా నన్ను గుర్తిస్తలేరని అనుకున్నప్పుడు చాలామంది ఆర్టిస్టులు కూడా అలాగే అనుకుంటారు కదా. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ముందే ఆలోచించి నా సినిమాను మాత్రం తెలంగాణ వాళ్ళకి ఎవరైతే టాలెంట్ ఉంది అవకాశాలు లేరు వాళ్ళకి అవకాశం ఇస్తూ నేను వెళ్తుంది. నార్మల్గా మిగతా డైరెక్టర్లు కమర్షియల్ మూవీస్, యాక్షన్ మూవీస్, అట్లాగే ఎక్స్పోజింగ్ రొమాంటిక్ మూవీస్ తీస్తున్నారు, మీ సినిమాలో అట్లా ఉండకపోవడానికి కారణాలు? కానీ మా సినిమాలు కూడా ఉన్నాయి, లవ్ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ గోదావరి లవ్ స్టోరీ, అంటే తెలంగాణ పోరాటం నేపథ్యంలో జరిగే ఒక ప్రేమ కథ. నిజమేగా ఫుల్ ప్లేట్ లవ్ స్టోరీ. కాకపోతే నేనంటే సమాజంలో ఉన్న సబ్జెక్ట్ నేను అనుకుంటున్నా ప్రేమ కథ ఉంటుంది. నా తల్లి తెలంగాణలోనే ప్రేమ అనేది లేదు, ప్రతి సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే మనం ఎట్లా పబ్లిక్ కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఎట్లా అలవాటు పడ్డామంటే, సమాజంలో ఉన్న ఒక ఇష్యూని తీసుకుంటే ఇది కమర్షియల్ కాదు అనుకుంటారు. అసలు సినిమా అంటే ఏంది? స్టోరీ టెల్లింగ్. స్టోరీ ఏదైనా ఉండొచ్చు కదా, అంటే తెలంగాణ సినిమా తెలంగాణ హిస్టరీ చెప్పినామనుకో అది ఎందుకు కమర్షియల్ కావద్దు? ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, ఇప్పుడు సావిత్రి మీద సినిమా వచ్చిందా, అంటే సావిత్రి మీద బయోపిక్ అంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ మీద సినిమా వస్తుంది, అది బయోపిక్ అంటారు. అవి ఇప్పుడు బాహుబలి కూడా బయోపిక్కే కదా, ఒకప్పుడు తెలంగాణలో ఏదో రాజు గురించి సినిమా తీసిండ్రు, ఇలా లవ్ స్టోరీ ఉంది కదా. మన థింకింగ్ ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ సబ్జెక్ట్ తీసుకునేసరికి కమర్షియల్ కాదంటారు. ఎందుకు కాదు? సినిమా అంటే స్టోరీ టెల్లింగ్ కదా. ఇప్పుడు తెలంగాణ బయోపిక్ అనుకోవద్దు, తెలంగాణ చరిత్ర చెప్తున్నాం. వేరే వాళ్ళ చరిత్ర చెప్తే గొప్ప చరిత్ర పీరియడ్ సినిమాలు అంటాం, అంటామా? పీరియడ్ సినిమాలు అంటాం కదా. మరి నేను తీసే చరిత్ర సినిమాలు పీరియడ్ సినిమాలు అనుకోవచ్చు కదా. బోల్డ్ అంటే ఇప్పుడు నేను ఆనెస్ట్గా చూపిస్తుంటాను. ఈ ఎక్స్పోజింగ్ సినిమాలు కూడా ఈరోజు ఎవరు చూడరండి మనం అనుకోవడం తప్ప. యూట్యూబ్లో మొత్తం పార్న్ వీడియోస్ ఉంటాయి, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అన్ని బ్లూ ఫిల్మ్స్ అన్ని కనబడతాయి. సినిమాలు ఎక్స్పోజింగ్ ఎవరికి వస్తారు? ఎవరు రారు మనం అనుకుంటాం. అంతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో 90% సక్సెస్ రేట్ లేదు. 50 కోట్ల సినిమాలు ఎన్ని ఫ్లాప్ అయినాయి? మనం హిట్ దాని గురించి మాట్లాడుతుంటాం. చాలా సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయి. ఎందుకు? కథా కారణం లేక. నేను తీసుకో ద ఇండియన్ పోస్ట్ సినిమా, లవ్ స్టోరీ ఉంది, 69-70 రేట్లకు బావ మరదన లవ్ స్టోరీ ఉంది, కానీ తెలుగులో రిలీజ్ కాదు, ఎవరికి తెలియదు. ఇంగ్లీష్లో సక్సెస్ అయింది, పైసలు వచ్చినాయి. సో నేనేంటంటే ఒక హానెస్ట్ కథ చెప్తున్నా, ఆ కథను డివేట్ కాకుండా స్క్రీన్ పే రాసుకుంటా నా సినిమాకి నేను. బట్ అలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం నిజాయితీగా ఒక సబ్జెక్ట్ గురించి చెప్పేటప్పుడు ఆ సమాజంలో ఒక అంశం తీసుకున్నప్పుడు పబ్లిక్ కానీ జర్నలిస్ట్లు కానీ కొందరు ఫిల్మ్ వ్యూవర్స్ కానీ వాళ్ళకి వాళ్ళే డిసైడ్ చేసుకుంటున్నారు ఇది కమర్షియల్ సినిమా కాదు. బట్ ఇట్స్ ఏ కమర్షియల్ సినిమా. మీరు ఇంగ్లీష్ సినిమా చూడండి, కథ ఆనెస్ట్గా చెప్తారు, డైవర్ట్ కాదు. సో నేను ఒక సబ్జెక్ట్ అనుకున్నప్పుడు దాన్ని నీతి నియతగా చెప్తా, అవి కమర్షియల్గానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇటువంటి ఎక్కువ ఇంగ్లీష్లో ఆడుతూ ఉంటాయి, తెలుగులో ఆడవని ఒక అది ఉంది, కానీ ఇక్కడ రిలీజ్ అయితే కదా ఆడతా లేదో తెలియడానికి. సో అది, సో నా సినిమాలే కమర్షియల్ సినిమానే. బట్ నేను డిఫరెంట్ నా ఓన్ థింకింగ్తో ఇండిపెండెంట్గా తీసుకుంటూ వెళ్తున్నాను కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, తప్పు లేదా. ఓకే, ద ఇండియన్ పోస్ట్ మ్యాన్ మూవీ ఇంగ్లీష్లో రిలీజ్ అయ్యి తెలుగులో రిలీజ్ కాకపోవడానికి కారణాలు, భవిష్యత్తులో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు సినిమా రిలీజ్ చేయాలంటే నేను 50 లక్షలు ఖర్చు పెట్టుకోవాలి. సినిమాలు ఎంత పెట్టుబడి పెట్టినా పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు నేను ఓన్ రిలీజ్ చేసుకోవాలనుకోండి, 50 లక్షలు ఖర్చు పెట్టాలి. ఈ 50 లక్షలు వస్తానని గ్యారంటీ లేదు. మన సినిమా పెట్టుబడి ఇప్పుడు రావాలా? సో ఇక్కడ చిన్న సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లం ఉంది. చిన్న సినిమాలకు, తెలంగాణ సినిమాలకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇవ్వాలి, ఇంకా వేరే రకమైన సబ్సిడీస్ ఇస్తే అప్పుడు చిన్న సినిమాలకు రిలీజ్ అయ్యింది. బట్ నాకు ఒక ఆలోచన ఉంది, అది నెక్స్ట్ 1 ఇయర్ లోపల నేను ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నా. బట్ నేను కూడా చిన్నవాడిని, మనం అనుకున్నట్టు కొన్ని జరగచ్చు జరగకపోవచ్చు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఉంది కదా, అమెజాన్ ఉంది కదా, సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. తెలంగాణ సినిమాల కోసము స్మాల్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్, కమర్షియల్ సినిమా అన్ని సినిమాలకు, చిన్న సినిమాలకు థియేటర్లో దొరకవు. థియేటర్లో దొరికినా మనం 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టుకుంటే థియేటర్లో దొరుకుతాయి. సో నెట్ఫ్లిక్స్, అమెజాన్ లాగా నేను ఒకటి తెలంగాణ ఫ్లిక్స్ అని ఒక పోర్టల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే చిన్న సినిమా వాళ్ళు డైరెక్ట్ రిలీజ్ చేస్తే ఆల్ ఓవర్ ది వరల్డ్ చూసుకోవచ్చు. ఇప్పుడు అంటే 90% ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా కంప్లీట్ అయింది. సో ఇంకో 6 మంత్స్ 1 ఇయర్ లోపు నేను అది స్టార్ట్ చేయొచ్చు. సో చూద్దాం, ఎందుకంటే హోమ్ థియేటర్ ప్రపంచంలో ఎక్కడున్నా తెలంగాణ సినిమాలైనా చిన్న సినిమాలైనా థియేటర్లో కాకుండా ఆన్ ది సేమ్ డే మీరు ఆల్ ఓవర్ ది వరల్డ్ మీరు మొబైల్ ఫోన్లో చూసుకోవచ్చు, టీవీలో చూసుకోవచ్చు, అంటే నెట్లో
సో ఫర్ స్మాల్ అమౌంట్ అంటే ఆ విధంగా ఏమన్నా సక్సెస్ అవుతే మాకు ఆశలు ఉన్నాయి. ఐఎమ్ ట్రయింగ్ ఇట్ ఎంతవరకు సక్సెస్ అవుతున్నది కాలమే సమాధానం చెప్తుంది. యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ సినిమా రంగంలో ఇప్పుడిప్పుడే అడుగెడుతున్న కొత్త డైరెక్టర్లకు మీరు ఇచ్చే సందేశాలు? అంటే నేను నా ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకింగ్ నేను చచ్చిపోయేంత వరకు సినిమాలు తీస్తూ ఉంటా. సో నేను యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా గ్రో అవుతున్నా. ద ఇండియన్ పోస్ట్ మ్యాన్ నాకు మంచి లైఫ్ ఇచ్చింది ఇంగ్లీష్ వర్జన్ తీయడం వల్ల. సో నేను 2019 నుంచి నేను ఎవ్రీ ఇయర్ 2-3 మూవీస్ స్టార్టింగ్లో ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నా. అంటే ప్రతి సినిమా ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది, ఓన్లీ తెలుగులో ఉండదు. సో తెలంగాణలో అప్కమింగ్ డైరెక్టర్స్ ఉంటారు కదా, అప్కమింగ్ రైటర్స్కి అవకాశాలు ఇస్తూ, అప్కమింగ్ డైరెక్టర్స్కి అవకాశాలు ఇస్తూ, ఆర్టిస్టులకు అవకాశాలు ఇస్తూ అట్లా సినిమాలు తీసుకుంటూ స్మాల్ బడ్జెట్స్లో వెళ్ళాలని. బట్ స్టార్టింగ్లో ఇంగ్లీష్ తెలుగులో ఉంటుంది, ఫ్యూచర్ గురించి చెప్పలేను. బట్ ఎవ్రీ ఇయర్ 2-3 మూవీస్ తీయాలన్నది నా కోరిక. 2019 నుంచి నేను 2-3 మూవీస్ ప్రొడ్యూస్ చేస్తాను. యాజ్ ఎ డైరెక్టర్గా నేను ఒకటి డైరెక్ట్ చేస్తాను, మిగతా టూ తెలంగాణలో అప్కమింగ్ డైరెక్టర్స్కి నేను అవకాశం ఇస్తాను. థ్యాంక్ యూ రమేష్ రెడ్డి గారు, మీ విలువైన సమయాన్ని మాతో పంచుకొని మీ విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు.